पश्चिम गोदावरी जिला एलूरु गौरव वेतन 10,000 इव्वालनि कोरुतू सचिवालयं वालंटीर्लु एलूरु अल्लूरि सीतारामराजु स्टेडियंलो शांतियुतंगा धर्ना निर्वहिंचारु। ఈ ధర్నాలో పలువురు వాలంటీర్లు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి తాము పని చేశామని, సీఎం జగన్ తమకు వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి ఎంతగానో సాయపడ్డారన్నారు. కానీ 5,000 రూపాయలు జీతం ఇచ్చారని, అవి తమ కుటుంబాలను పోషించుకోవడానికి తమ విధులు నిర్వర్తించడానికి జీతం సరిపోవట్లేదని వాపోయారు. తమకు గౌరవ వేతనం పెంచాలని కోరుతున్నామన్నారు. తమకు గౌరవ వేతనం పెంచితే ఇంకా ప్రాణాలకు తెగించి కష్టపడతామని అన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మరియు కలెక్టర్ కి విడత పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరుకు చెందిన 62 సచివాలయాలకు సంబంధించి 500 మంది పైగా వాలంటీర్లు పాల్గొన్నారు. నా పేరు పవన్ కుమార్ అండి. నేను ఏలూరులో వాలంటీర్ కింద పని చేస్తున్నాను. ఈ రోజు ఎంత మంది వాలంటీర్లు గ్యాదర్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ లేదంటే ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకంగా కానీ లేదంటే వాటి కార్యక్రమాలను ఆపడానికి ఆ ఉద్దేశం కాదండి. మేము మా ఇబ్బందులను ప్రభుత్వానికి అందరూ తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ అందరూ గ్యాదర్ అవడం జరిగింది. ఇది ఎవరు ఏ పార్టీ యొక్క ప్రోత్బలమో కాదు, లేదా వేరే నాయకుల ఆదేశాలతో జరిగిందేమీ కాదు. ఒక వాలంటీర్లు స్వచ్ఛందంగా వారు పడుతున్న ఇబ్బందుల గురించి అందరికీ తెలియజేసుకోవడానికి ఒక యూనిటీగా ఇక్కడ గ్యాదర్ అయ్యారు. ఇక్కడ మెయిన్ ఇక్కడ చర్చించుకున్నది ఏంటంటే జీతాలు. ఎందుకంటే మేము ప్రతి వర్క్లోనూ వాలంటీర్ చేతి మీద జరుగుతున్నాయి. ఈరోజు పెన్షన్ల దగ్గర నుండి జగనన్న విద్యాదేవన్ అవనివ్వండి, అమ్మఒడి అవనివ్వండి, లేదంటే జగనన్న తోడు అవనండి, జగనన్న చేయూత అవనివ్వండి, లేదంటే ఇళ్ల పట్టాలు అవనివ్వండి, ఇళ్ల పట్టాల పంపిణీ దగ్గర నుండి వాళ్ళని సైట్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని చూపించి జియో ట్యాగింగ్ చేపించి వాళ్ళ ఇళ్ల పట్టాలు అప్పచెప్పడం. రేపు ఈరోజు ఆల్రెడీ అన్ని చోట్ల రేషన్ బియ్యం ఇంటింటికి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ దగ్గర కూడా ఏ క్లస్టర్ వాలంటీర్ అక్కడ ఉండి దగ్గర ఉండి వాళ్ళకి బియ్యం ఇప్పిస్తాం. ప్రతి కార్యక్రమము వాలంటీర్ చేతుల మీదగానే జరుగుతుంది. మేము నా పేరు కనకదుర్గ. మాది 15వ సచివాలయం, 15 సెక్రటరీ నుంచి వచ్చాము. వాలంటీర్లు అందరం కలిపి మా శాలరీ కోసం అడుగుదామని జగన్ గారిని మేము నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ విధంగా మాట్లాడడానికి వచ్చాము. కాకపోతే మేము ప్రాణాలకు తెగించి కరోనా టైంలో చాలా ప్రాణాలతో కూడిన పని అండి. ఎవరు చేయలేని పని మేము నిర్వర్తించాం మా విధుల్ని. అసలు ఎవరిని బయటికి రానివ్వకుండా మాకు ఇచ్చిన కుటుంబాలన్నింటినీ కూడా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి మేము సర్వేలు నిర్వర్తించి కరోనా టైంలో ప్రాణాలకు తెగించి మేము పోరాడి మా నిధులను సేకరించాము. ప్రభుత్వానికి అయితే వ్యతిరేకంగా అయితే మేమైతే మాట్లాడలేదు. ప్రభుత్వానికి జై జగన్ గారు మాకు ఇచ్చింది 5,000 ఉద్యోగం మాకు ఎంతో అందరికీ ఇష్టమైన పనే. కాకపోతే మా కుటుంబాలని పోషించుకోవడానికి, మా అందరి కుటుంబాలని నిర్వర్తించడానికి, మా విధులను సేకరించడానికి ఆ శాలరీ సరిపోవట్లేదని, జీతం కనీస వేతనాన్ని పెంచమని మేము ఈ విధంగా అడుగుతున్నాము. శాలరీ పెంచడం ఆయన దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఈ విధంగా వాలంటీర్లు అందరం మేము ఈ రోజున కూడుకొని జగన్ గారిని అడగడానికి మేము ఇలా తలంచున్నాము. అంతేకాని ఆయన ప్రభుత్వానికి కానీ ఆయన విధులకు కానీ వ్యతిరేకంగా అయితే మేము మాట్లాడేది అయితే కాదు. మేము వాలంటీర్లు అందరం కూడా పెన్షన్ల డ్యూటీలు అయినా సరే, శానిటేషన్ మేరం డ్యూటీలు అయినా, ఏఎన్ఎం డ్యూటీలు అయినా సరే, నిమిష నిమిషానికి మేము ఎంతో ప్రాణాలకు తెగించి నిమిష నిమిషానికి కూడా ఇచ్చే 5,000కైనా సరే మేము ఎంతో పోరాడి నిమిష నిమిషానికి పనిచేస్తున్నామండి. చాలా కష్టపడుతున్నాం మేము. మా కష్టాన్ని ఆయన గుర్తించి కనీస జీతం వేతనాన్ని పెంచి 5,000ని 10,000 చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.